ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా నీటి ఎత్తిపోతల శ్రీరామ్ సాగర్లోకి నీటి తరలింపునకు అంతా సిద్ధమైంది వర్షాలు లేకపోవడంతో ఎస్ఆర్ఎస్పిలో నీటి మట్టం పడిపోయింది పంటలకు సాగునీరు అందించడం ఇబ్బందిగా మారింది ఈ పరిస్థితుల్లో సీఎం సూచనతో అధికారులు పునరుజ్జీవన పథకం ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు చర్యలు చేపట్టారు ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం పూర్తయిన తర్వాత తొలిసారిగా నీటిని ఎత్తిపోస్తున్నారు ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రధానిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి పట్టం పడిపోయింది వర్షాలు లేకపోవడంతో ఎగువ నుంచి ఎస్ఆర్ఎస్పీలోకి ఇన్ఫ్లో లేదు నిల్వ ఉన్నది ఇరవై టీఎంసీలు మాత్రమే దిగువమానేరు డ్యాం ఎగువన సుమారు ఆరున్నర లక్షల ఎకరాల సాగుకు యాభై టీఎంసీలు సాగునీరు అవసరం అయితే వర్షాభావ పరిస్థితులతో పంటల సాగు ఆలస్యమవుతోంది పోసిన నారుమళ్లు నిత్యం తడుపుతూ వేసిన నాట్లు ఎండకుండా చూసుకుంటూ అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు కాల్వలు ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేయాల్సిన గడువు దగ్గర పడింది ఈ క్రమంలోనే ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా సాగర్ లోకి నీటిని ఎత్తిపోసి సాగునీటి ఇక్కట్లను అధిగమించాలని ప్రభుత్వం ఆలోచన చేసింది ఇందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తుంది నీటిపారుదల శాఖ అధికారులు సోమవారం ఉదయం గాయత్రి పంప్ హౌస్ ఒక ను ఆన్ చేసి వరద కాలువలోకి ఎత్తిపోయడం ప్రారంభించారు ఈ నీళ్లు రాంపూర్ గ్రామానికి చేరుకున్నాయి ఇక్కడి నుంచి నీటి రాక విద్యుత్ సరఫరాను దృష్టిలో పెట్టుకుని మోటార్లు నడపనున్నారు రాంపూర్ వద్ద పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోస్తే రాజేశ్వరరావు పేటకు చేరుకుంటాయి అక్కడి నుంచి ముప్కాల్ వద్దకు గోదావరి జలాలు చేరతాయి నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద నిర్మించిన పంప్ హౌస్ ద్వారా నేరుగా ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోయినున్నారు నాలుగు రోజుల్లో ముప్కాల్ పంప్ హౌస్ నుంచి శ్రీరామ్ సాగర్లోకి నీరు ఎత్తిపోసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఎస్ఆర్ఎస్పిలో నీరు లేనప్పుడు కాళేశ్వరం జలాలు దిగువ నుంచి తీసుకొచ్చి ఎత్తిపోసేందుకు పునరుజ్జీవ పథకాన్ని నిర్మించారు ఎస్ఆర్ఎస్ వరద కాలువ డెబ్బై మూడు కిలోమీటర్ల వద్ద కిలోమీటర్ల వద్ద రాజేశ్వరరావుపేట సున్నా పాయింట్ ఒక్క కిలోమీటర్ వద్ద ముప్పకాల్ పంప్ హౌజ్ నిర్మించారు ఒక్కో పంప్ హౌజ్ లో ఆరు పాయింట్ ఐదు మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఎనిమిది చొప్పున మోటార్లు బిగించారు వీటిని ఒకరోజు నడిపితే ఒక టీఎంసీ నీటిని ఎస్సార్ఎస్పీకి తరలించవచ్చు ప్రస్తుతానికి పాయింట్ ఐదు టీఎంసీ మాత్రమే నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించింది దీంతో ప్రతి పంప్ హౌస్ నాలుగేసి మోటార్లు నడపనున్నారు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గోదావరి జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సార్ తరలించి సాగుకు నీటిని అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు